అందరికీ నమస్కారం. ఈరోజు మనము 5/11/2018 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజమాసము, బహుళపక్షము, త్రయోదశి, రాత్రి 11:46 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతోంది. హస్తానక్షత్రం రాత్రి 8:37 వరకు ఉండి తదుపరి చిత్తానక్షత్రం ప్రారంభమవుతోంది. వర్జము ఈరోజు తెల్లవారుజామున 5:39 ప్రారంభమై సూర్యోదయ అనంతరము 7:11 వరకు వ్యాప్తించున్నది. మరియు ఈరోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 4:23 నుంచి 5:56 వరకు కూడా వర్జ్యము ఉందన్న విషయాన్ని గుర్తించండి. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:13 నుంచి 12:59 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:29 నుంచి 3:15 వరకు వ్యాప్తిగా ఉన్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:52 నుంచి 4:24 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 7:35 నుంచి 9:00 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు ధనత్రయోదశి అయినందువల్ల తప్పకుండా మనం అందరూ కూడా ధనత్రయోదశి రోజున బంగారాన్ని కొంటూ ఉంటారు. ఈ బంగారాన్ని కొనడం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. బంగారాన్ని దానంగా ఇవ్వాలి, దానివల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఏదైనా మనము అనుభవించేటువంటి వస్తువుని ధర్మబద్ధమైనటువంటి అనుభవించేటువంటి మనం ఎవరికైనా దానం ఇచ్చినట్టయితే ఆ దాన ప్రభావం వల్ల మనకు 4 ఇంతలు 1000 ఇంతలు కూడా తిరిగి మనకే ఆ భగవంతుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున అటువంటి ధనత్రయోదశి రోజున దాన ధర్మాదులు చేసుకోవడం ఉత్తమము అన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఈ రోజున వీలైతే బంగారాన్ని దానం చేయండి. అలాగే ఉదకుంభ దానం కూడా చేయవచ్చును. అంటే నీటితో ఉన్నటువంటి రాగి చెంబులో ఉన్నటువంటి నీటిని ఉంచి అది కూడా దానంగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. వస్త్రదానం చేయవచ్చు. ఎటువంటి వస్త్రాన్ని? తల్లిని తట్టుకునేటువంటి వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. అటువంటి దానం వల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది, మన యొక్క పుణ్య బలం పెరుగుతుంది, మన యొక్క పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ దానం వల్ల పితృదేవతలు ఆనందాన్ని పొందుతారు, వారి ఆశీస్సులు మనకి పరిపూర్ణంగా అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనత్రయోదశి రోజున అనవసరంగా బంగారాన్ని కొనాలి అనుకున్నటువంటి తప్పుడు వార్తలు నమ్మవద్దు అన్న విషయాన్ని మరొకసారి మీకు గట్టిగా చెబుతూ, వీలైతే దాన ధర్మాలు చేయండి, లేదా ధ్యానం చేయండి. ఇతరులకి, అనేక రకాలైన వ్యక్తులకి ఆరోగ్య నిమిత్తమై జపం చేయండి, ధ్యానం చేయండి. అనేక మంది దరిద్రంతో బాధపడుతున్న వారికి వారి ఇంటి నిండా ధనము సమృద్ధిగా ఉండాలని, ధాన్యము సమృద్ధిగా ఉండాలని వారి కోసం మీరు జపం చేయండి. అనగా మా గురుదేవులు చెప్పినట్టుగా దాన ధ్యానం అంటే ఒకరు బాగుండడం కోసము ధ్యానం చేయడం వల్ల ఏదైతే మనం ధ్యానం చేస్తున్నామో ఆ వ్యక్తికి తెలియకుండా మనం చేస్తున్నందువల్ల తప్పకుండా ఆ వ్యక్తికి సమకూరబడే, ఏదైతే మనం సంకల్పించామో అది సమకూరబడేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల పుణ్యబలం కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనత్రయోదశి రోజున దాన ధర్మాలు చేసేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఇది మాత్రమే ధర్మ సహేతుకమైనది. ధర్మశాస్త్రంలో ఇలాగ మాత్రమే చెప్పబడింది. ఎక్కడ కూడా బంగారాన్ని కొనాలి అన్న విషయం ఎక్కడ చెప్పబడలేదు అన్న విషయాన్ని మరొకసారి మీకు గట్టిగా చెప్పబడుతోంది. కాబట్టి దాన ధర్మాలని చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈరోజున చెప్పినటువంటి వర్జ్య దుర్ముహూర్తాలు కూడా, నేను చెప్పినటువంటి శుభ ఫలితాలు రెండు కూడా సమీకరణ చేసుకొని మీ శుభకార్యాలను ఏర్పాటు చేసుకొని శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను.